सबक नमस्कार विद्यालय विधानाति विद्यार्जन परिश्रम नहिवंजा जानाति गुरुं प्रसव वेदन मनार विद्यलानी माधुर्यं चदुवुकुन्नटुवंटि वाळ्ळकि तेलुस्तुंदि कष्ट साध्यमैन प्रसव वेदन आ तल्लिकि तेलुस्तुंदि अने विधंगा आंध्रप्रदेश मुख्यमंत्री गौरवनीयुलु जगन्मोहन रेड्डी गारिकि चदुव विलुव చదువు గురించి చదువుకునే పిల్లల బాధను తెలుసుకొని ఈరోజు చదువుల విప్లవాన్ని తీసుకొచ్చారు. నిజంగా చాలా అదృష్టం. ఈరోజు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి సంస్కరణలు విద్య కోసం అమ్మఒడి పెట్టాడు. నాడు నేడు ఈరోజు అదే కాకుండా వసతి దీవెన విద్యా దీవెన లాంటి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నత కులాల్లో పేదవారి పిల్లలకు చదువుకునే అవకాశాలు గుండె మీద చేయేసుకొని చదివే అవకాశాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. నిజంగా చాలా అదృష్టం. నేను చదువుకునే రోజుల్లో చూసేవాడిని. అనేక మంది పిల్లలు చదువుకుంటా ఫీజు కట్టలేక మధ్యలో చదువు మానేసిన వాళ్ళు, చదువుకుంటాకి ఫీజు కట్టలేక అప్పులు తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు నలిగిపోయి చాలా ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పాదయాత్ర పుణ్యమా అంటూ ఈ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో చదువుల కోసం పిల్లలు ఆ పిల్లల తల్లిదండ్రుల బాధలు తెలుసుకొని ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో అనేక చదువుల విప్లవానికి నాంది పలికితే అతి ముఖ్యమైనది విద్యా దీవెన. ఈ విద్యా దీవెన అనేది ఏ పిల్లవాడు ఏ కులంలో ఉన్న పిల్లవాడు ఎక్కడా బాధపడకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ డబ్బులు కట్టి చదివించే కార్యక్రమాన్ని చేయటం అంటే నిజంగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని చెప్పేవాళ్ళు. నేను అడుగుతా ఉన్నా తెలియపరుస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజానీకానికి రాబోయే తరాలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలం అంతకు ముందు కాలం అనేది తెలుసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కాలం సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఉంటుంది. నిజంగా చూస్తా ఉన్నాం చదువుల కోసం సామాజిక విప్లవాన్ని తెరదీసినటువంటి మహోన్నత వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ వ్యవస్థలో నిజంగా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఈ సామాజిక విప్లవానికి తెరదీసిన పరిస్థితి లేదు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, సాహు మహారాజ్ గారు, జ్యోతిరావు పులే గారు, పెరియార్ రామస్వామిరాయకర్ గారు అనేటువంటి ఉద్దండులు సామాజిక విప్లవానికి తెరదీస్తే వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు చేయటల్లా. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తరుడు మా ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, భావితరాలకు ఒక దిక్కు చేయటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ సామాజిక విప్లవానికి మేమంతా ఒక రకంగా మమ్మల్ని శిల్పిలాగా తయారు చేశాడు. నాలాంటి వాళ్ళని మంత్రులు చేయటం, ఇలాగే 25 మంది మంత్రులు ఈ రాష్ట్రంలో ఇస్తే 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇవ్వటం అంటే ఇది ఒక చరిత్ర. ఎవరు చేయలేరు, చేయలేకపోరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్సు ఎవరికి అణగారిన కులాలు పేదలు బడుగుల బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మెరుగుపరచాలని ఆలోచనతో పనిచేస్తాడు. అందుకే ఈరోజు ఈ వసతి దీవెన అనేది లేకపోతే రేపొచ్చే ఈ రోజు విద్యా దీవెన కానీ రేపు వసతి దీవెన కానీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలకు ఒక ఆశా జ్యోతిగా, ఆ కుటుంబాలకు ఒక వెలుగుగా, గుండె మీద తెలియాల్సుకునే ధైర్యంగా ఈరోజు పిల్లలు చదివించుకోవాలని ఆశతో ఎదురు చూస్తే అక్క చెల్లెళ్లకు ఒక వరంగా కూడా భావిస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు రెండు చేతులు జోడించి ఈ యొక్క అవకాశాన్ని మనిషిగా తయారు చేసి రాజకీయాల్లో వదిలిన మీరు జీవితాంతం రుణపడి ఉంటామని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. ధన్యవాదాలు సార్. తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.